హాయ్ బ్రో, మీ పేరు ఇనాముల్. ఇనాముల్ బ్రో, మీరు సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి, వీరసింహ రెడ్డి అండ్ వాల్తేరి వీరయ్య. చూసారా మీరు ఈ రెండు ఫిలిమ్స్లో? నేను వాల్తేరి వీరయ్య చూశాను. ఎలా అనిపించింది మీకు? ఇట్స్ నైస్, గుడ్, బాగుంది. ఏంటి, మీరు పర్సనల్గా చిరంజీవి గారు ఫ్యానా? అంటే మేము అంతా చిరంజీవి గారి ఫ్యాన్. బాలకృష్ణ అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ నేనైతే ఫ్యాన్ కాబట్టి ఈ సినిమా ఒకటే లేను. చెప్పండి బ్రో, మీకు పర్సనల్గా ఫిలింలో బాగా నచ్చిన అంశాలు ఏంటి, ఏవి హైలైట్గా అనిపించాయి? సాంగ్స్, అది మధ్యలో ఒక సాంగ్ వస్తుంది కదా, ఏ సాంగ్? వెరీజా పార్టీ, ఆ సాంగ్ సాంగ్స్ కొంచెం నార్మల్గా ఉన్నాయి, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. చెప్పండి బ్రో, ఇంకా ఈ ఫిలింలో మెగాస్టార్తో పాటు మరో రవితేజ గారు కూడా ఉన్నారు, అతని పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎలాడి ఉంది. ఇద్దరు పర్ఫార్మెన్స్ చూస్తే మనకు బాగా సినిమా అంటే సంక్రాంతికి గుడ్ సినిమా అనిపిస్తుంది. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం, మాస్ ఫ్యాన్స్ కోసం, వాళ్ళ కోసం అయితే బాగుంటుంది. బ్రో, మీరు చెప్పండి, ఇప్పుడు పొంగల్కి ఈ టూ ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, వీరసింహారెడ్డి అండ్ వాల్తేరి వీరయ్య. ఒకరోజు ముందే వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయ్యింది, కానీ కలెక్షన్స్ ఏమో 104 crores అని చూపిస్తున్నారు, ఇటు వాల్తేరి వీరయ్యకి 108 crores అని చెప్తున్నారు. సో పొంగల్ విన్నర్, మీ ఒపీనియన్ ప్రకారం ఏమై ఉంటుంది అంటున్నారు? అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఒకరే, అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే కదా, వాళ్ళు కలెక్షన్స్లో స్టాటిస్టిక్స్ ప్రకారంగా వాళ్ళు తప్పు చూపిస్తున్నామని చెప్పి ఫ్యాన్స్, బాలయ్య గారి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు అండ్ వాళ్ళు తీవ్ర ఆవేశం చూపిస్తున్నారు. దానిపైన మీ కామెంట్ ఏంటి? ఇద్దరు సేమ్ హీరోసే, సేమ్ లెవెల్ హీరోసే, అట్లా ఏం కాదు, బట్ జస్ట్ సిమిలర్ డిఫరెన్స్ బట్టి అట్లా ఉంటుంది. ప్రొడ్యూసర్స్ నాకు తెలిసి అట్లా ఏం చూపించుంటారు కదా, లైక్ ఫ్యాన్స్ అంటే ఏరియాని బట్టి, ఫ్యాన్స్ని బట్టి అలా మారుతుంటుంది అంతే. దాన్ని బట్టి మనం ఏం చెప్పలేము కదా, ప్రొడ్యూసర్ చేశారని చెప్పలేము, జస్ట్ హీరో వాళ్ళ ఫ్యాన్స్ బట్టి ఉంటుంది బయట. మీకు అకార్డింగ్ టు, అంటే మీ పర్సనల్గా ఏమన్నా మీకు ఒపీనియన్ ఉందా పొంగల్ విన్నర్ ఇదే అని చెప్పి, మీరు ఏమన్నా డిఫరెన్షియేషన్ ఏమైనా చూపిస్తారు? చిరంజీవి ఫ్యాన్, పొంగల్ విన్నర్ ఇస్ చిరంజీవి, ఐ థింక్ సో. మీరేమనుకుంటున్నారు భయ్య, అంటే ఒకరోజు ముందు రిలీజ్ అయిన 104 crores వచ్చినాయి వీరసింహారెడ్డికి, దానికి రీజన్ ఏమైంటుంది అనుకుంటున్నారు? రీజన్ అంటే ఏం చెప్తాం, చిరంజీవి ఫ్యాన్ బేస్ ఎక్కువ అంటాం, అంటే యాజ్ ఏ చిరంజీవి ఫ్యాన్ అని అంటుంటాం. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. ఇంకేమన్నా వాల్తేరి వీరయ్య గురించి మీరు ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా?